हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू श्री नंदू चैनल मनमु क्विक ब्रेकफास्ट रेसिपी चेसुकुंदामु राइस पैन केक बनाना तोटी एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। मुंदुगा मनमु ओक बाउल लो ओक कप्पु राइस नी याड चेसुकोवाली। రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని 5 నుంచి 6 గంటల సేపు మనము రైస్ ని నానబెట్టుకోవాలి। ఇక్కడ నేను వైట్ రైస్ ని యూస్ చేస్తున్నాను కదా, మీరు బ్రౌన్ రైస్ ని కూడా మనం వాడుకోవచ్చు। ఈ విధంగా నానిన తర్వాత మనము మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి బియ్యం ని। అదే విధంగా నేను 15 నిమిషాల పాటు ముందుగానే నానబెట్టుకున్నటువంటి లావు అటుకులు 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి। అదే విధంగా ఫ్రెష్ గా తురిమినటువంటి పచ్చి కొబ్బరిని 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ల బెల్లం ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా పండినటువంటి బనానా ని తీసుకొని పీసెస్ చేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి। యూజువల్ గా పిల్లలు ఈ విధంగా బాగా పండినటువంటి బనానా ని తినడానికి ఇష్టపడరు, మనం ఇలా బ్రేక్‌ఫాస్ట్ ని ప్రిపేర్ చేసి ఇచ్చామంటే బాగా ఇష్టంగా తింటారు। తర్వాత వాటర్ ని కూడా కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా మనం దోసపిండిలాగా రుబ్బుకోవాలి। ఈ విధంగా రుబ్బినటువంటి పిండిని మనము ఇంకొక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇంకొక బౌల్ లోకి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో మనము రుచికి తగినంత కొంచెం ఉప్పుని అదే విధంగా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా ని కూడా యాడ్ చేసుకోవాలి। కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మనకి దోసపిండి లాగా మిక్స్ చేసుకోవాలి। ఎంత వాటర్ పడితే అంత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మనం పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ ని మనము మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత 2 డ్రాప్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యిని కొంచెం పాన్ కి అప్లై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, దాన్ని ఒక గెరిట అలా పోసుకొని దోసలాగా కొంచెం అడ్జస్ట్ చేయాలంటే, బాగా పల్సగా చేసుకోకూడదు, కొంచెం థిక్గా ఉండేలాగా పోసుకొని లిడ్ ని క్లోజ్ చేసుకొని ఒక నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాము అంటే గనక పైన భాగం అంతా పిండిగా లేకుండా ఉండేలాగా కుక్ చేయాలి। ఈ విధంగా కుక్ అయిన తర్వాత పైన మళ్ళీ 2 డ్రాప్స్ నెయ్యిని వేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకున్నామంటే గనక మన రైస్ పాన్ కేక్స్ రెడీ అయిపోతాయి। ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే। చూసారా ఫ్రెండ్స్, రెండో వైపు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది। చూసారా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా బ్రేక్ఫాస్ట్ ని చాలా హెల్తీగా గ్లూటెన్ ఫ్రీ పాన్ కేక్ ని మనము ప్రిపేర్ చేసుకున్నామో। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।